స్టూడెంట్ డేస్లో ఉన్నప్పటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఒక హీరో అండి, అభిమానం ఆయన, ఆయన సేవాగుణం. రాజకీయాలలో అత్యంత ప్రేమను పంచినటువంటి ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని నా నమ్మకం ఉంది, ప్రగాఢమైనటువంటి విశ్వాసం. సో చదువుకునేప్పటి నుంచి కూడా ఆయన ఒక ఆరాధ్య దైవం మాకు. అటువంటి రాజశేఖర రెడ్డి గారితో మా అబ్బాయికి పేరు పెట్టించాలని నేను ఆగస్ట్ 29వ తేదీ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఏ సంవత్సరం అండి ఇది? 2009. అప్పటికి మా వాడికి 3.5 సంవత్సరాలు. సో అప్పుడు 29th వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను 2వ తేదీ, మా వాడిది ఆగస్ట్ 5th అండి, టీచర్స్ డే రోజు బర్త్డే. సో 2వ తేదీ నుంచి నేను రచ్చబండలో ఉంటాను, 5వ తేదీ కలవటానికి వీలు కాదేమో అన్నాడు. లేదు సార్, మేము పేరు పెట్టుకుంటాం, మీ ఆశీస్సుల కోసం వస్తాము అన్నప్పుడు భాస్కర్ శర్మ గారిని పిలిచి అడిగి 8వ తేదీ కానీ 12వ తేదీ కానీ రమ్మన్నారండి. కానీ మా దురదృష్టం 2వ తేదీ ఆయన గతించడం జరిగింది. ఆ తరువాత కూడా 2 సంవత్సరాల పాటు మా వాడికి పేరు పెట్టలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు పుట్టపర్తికి వచ్చినప్పుడు అప్పుడు మా వాడికి రాజశేఖర్ అని పేరు పెట్టారండి. అప్పటితో అప్పటి నుంచి మీ అనుబంధం బలపడింది మీకు బాగా కదా? రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధమే ఆ కుటుంబానికి సేవకుని చేసిందండి. వాళ్ళు చూపించేటువంటి ఆప్యాయత, వాళ్ళు ఇచ్చేటువంటి మోటివేషన్, ఇన్స్పిరేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి.